చదువుతుంది మాధురి నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో తల్లి సోనియమ్మ జన్మదిన వేడుకలు సూర్యపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో పరిశుద్ధ ప్రార్థన మందిరంలో గనంగ సోనియమ్మ పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి అన్నదానం చేశారు జాజిరెడ్డిగూడెం మండలం పాస్టర్స్ ఫెలోషిప్ కార్యదర్శి రెవరెండ్ కరణ కుమార్ మాట్లాడుతూ ముందుగా సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ 9 ఏళ్ల తొరల పాలన నుండి విముక్తి కలిగిందని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రావడం జరిగింది అనంతరం రెవరెండ్ సైమన్ చార్లెస్ మాట్లాడుతూ సోనియా గాంధీకి తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు మరియు పాస్టర్స్ అందరూ జన్మదిన శుభాకాంక్షలు సోనియమ్మకు తెలిపారు ఈ కార్యక్రమంలో పాస్టర్స్ కరణ కుమార్ సైమన్ చార్లెస్ అభిషేక్ డేవిడ్ రాజు మరియు యువకులు కట్ట సుధీర్ లక్ష్మణ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ రిపోర్టర్ శిగర్ రవికుమార్ మాట్లాడుతున్నారు దొరల పాలన నుంచి కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో నవంబర్ 30 సార్వత్రిక ఎన్నికల్లో తల్లి సోనియమ్మ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చెందింది సోనియమ్మ గారి జన్మదిన సందర్భంగా మా పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 9 నియోజకవర్గం నుండి మేమందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాస్ ఫెలోషిప్ నియోజకవర్గంలో పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము సోనియా గాంధీ ఇంకా ఎల్లవేళ మా తెలంగాణ రాష్ట్రానికి అలాగే ముఖ్యమంత్రి నిమ్మల రవీంద్ర రెడ్డి గారు మా ఎమ్మెల్యే మంత్రుల సామాన్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు నూతన ప్రభుత్వంలో నూతన మంత్రులందరికీ మా ఫెలోషిప్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రానున్న కాలంలో ఇంకా మా రాష్ట్రంలో పాస్టర్స్కు ఇంకా రానున్న కాలంలో అనేక సహాయ సహకారాలు అందించాలని మా ఎమ్మెల్యే గారిని ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము ఇంకా మన మధ్యలో ఉన్న రెవెండ్ సైమన్ చార్లెస్ గారు మాట్లాడతారు ప్రేమైన జగన్ పిల్లరా మరి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 రాగానే శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు మరి దైవజన్యంగా పాస్టర్స్ అందరం సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటాం అదే వరుసలో ఈ సంవత్సరం ప్రాముఖ్యంగా మరియు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం దైవజనులకు మరి పాస్టర్స్కు క్షేమము జరుగుతుందని విశ్వసిస్తున్నాం మరి గౌరవశ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం నూతన ముఖ్యమంత్రి కావడం చాలా శుభంగా భావిస్తున్నాం అదేవిధంగా తుంగతుర్త నియోజకవర్గం నుంచి మరి నూతన ఎమ్మెల్యే గారు శ్రీ మందుల సామిల్ అన్న గారు క్రైస్తవుడు వారు ఎమ్మెల్యే కావడం మేము చాలా శుభంగా భావిస్తున్నాం వారు క్షేమంగా ఉండాలి సోనియా గాంధీ క్షేమంగా ఉండాలి కేంద్రంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం క్షేమంగా ఉండాలి మరి నియోజకవర్గం తుంగతుర్త నియోజకవర్గంలో మందుల సామిల్ అన్న గారి యొక్క మరి నాయకత్వం క్షేమంగా ఉండాలని నేను ప్రభుని వేడుకుంటున్నాను మరి మా పాస్టర్లందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధి పొందుచు వారి కాంగ్రెస్ ప్రభుత్వ క్షేమంకై వారి పాలన క్షేమంకై ప్రార్థన చేయాలి భద్రమై ఉన్నాము నమ్మకమైన దేవా నీకు వందనాలు దుర్గమ్మడి దినము ఏర్పరచబడినటువంటి దుర్గమైన తల్లిగారిని బట్టి జ్ఞాపకం తీసుకుని ఇంకా అత్యధికమైన ఆయుష్ని పొడిగించే వందనాలు సహాయించి ఆయుష్ ఆరోగ్యాలు ఎండైన దీవెని అనుగ్రహించి వేసిన మందుల సామాన్య గారికి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ యేసుక్రీస్తు యొక్క రక్షణ పరిశుద్ధాత్మ యొక్క కాపుదల కేంద్రంలో ఉండబడినటువంటి సోనియా గాంధీకి మరియు ఆమె యొక్క ఆరోగ్య మంత్రికి ఆమె పరిపాలనకు నాయకత్వానికి రాష్ట్రంలో ఉండబడినటువంటి నూతన సీఎం యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు నూతనంగా ఎమ్మెల్యే కాబడినటువంటి శ్రీ మందుల సామిల్ గారికి వారి నాయకత్వం అంతకి నూతన నియోజకవర్గంలో 9 నియోజకవర్గంలో ఉండబడినటువంటి దైవ జిల్లా పాస్టర్ల యొక్క సావాసం అందరికి ఆయన దీవెన ఆయన రక్షణ ఆయన కాపుదల సదాకాలం తోడైనడే ఉండులుగాక ఆమేన్.